హాయ్ సో బిజినెస్ మ్యాన్ రిలీజ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మన మహేష్ బాబుని? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం అంటే ఇంకా జాతర ఉండబోతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ సినిమా నా చిన్నప్పుడు ఫస్ట్ రోజు అండ్ 11:30 షోకి మా ఊర్లో నేనైతే బుకింగ్లో చిన్నగా ఉండి దూరి దూరి పోయి టికెట్ అయితే తెచ్చుకున్నా. నిజము, ఎందుకంటే మా ఊర్లో దూకుడు సినిమా దాదాపు చాలా రోజులు 100కు పైగానే రోజులు ఆడింది. 1 వీక్ వేరే సినిమా వేసినారు, అంటే దూకుడు తీసేసి వేరే సినిమా 1 వీక్ వేసినారు. 1 వీక్ తర్వాత మళ్ళీ బిజినెస్ మ్యాన్ రిలీజ్ అయింది. అంటే బిజినెస్ మ్యాన్కి దూకుడికి బిజినెస్ మ్యాన్కు మా ఊర్లో 1 వీకే టైం ఉందన్నమాట. అసలు నేనైతే షాక్ అయిపోయినా, ఇంత పెద్ద హీరో 1 వీక్ డిస్టెన్స్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ చేసినారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అక్కడ మా ఊర్లో 100కు పైగా రోజులు అయితే ఆడింది, అంటే ఆడింది దూకుడు. దూకుడు మంచి విజయము, బిజినెస్ మ్యాన్ బాగుండదు అన్నారు కొంతమంది రిలీజ్ కాకముందుకే. అవునా అనుకున్నా నేను కూడా, కానీ సినిమా చూసినప్పుడు అనిపించింది ఎంత మంచి సినిమా రా ఇదని. మాస్ ప్రేక్షకులకి ఏం కావాలో సాలిడ్ దింపినట్టు రాడ్ అన్న పూరి జగన్నాథ్. అంత బాగా నచ్చింది నాకైతే బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్లో అసలు జీవితం ఉంటుంది సినిమా. అసలు ఎంత బాగుందంటే, అసలు మహేష్ బాబు సార్ని చూస్తుంటే సార్ మీరు అసలు వండర్ఫుల్ యాక్టర్ సార్, మీరు అసలు బ్యూటిఫుల్ సార్. మన గుంటూరు గారిని చూసినప్పుడు అసలు మెంటల్ ఎక్కిపోతుంది, అసలు ఏంటి సార్ మీరు, మీరు ఏ సినిమా తీసినా అసలు మామూలుగా ఉంటుంది. అసలు బేసిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా నేను, కానీ మహేష్ బాబు గారు అంటే నాకు చాలా అభిమానం. ఎంత అభిమానం అంటే మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే బాగుంటుంది అని అంత అభిమానం ఉన్న వ్యక్తిని నేను. ఒకటే మాట, బిజినెస్ మ్యాన్ కలిసి కాంబినేషన్లో మూవీ వస్తే మీరు అదే 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 చెప్తున్నా, అదే రావాలని కోరుకుంటున్నా. అంతకంటే పెద్ద పెద్ద కోరికలు ఎవరన్నా మాకి, వాళ్ళిద్దరి మధ్య సినిమా చూడాలి. ఇంకా పీక్స్ అంతే, ఇంకా మహేష్ ఎలా ఉంటుంది అంటే థియేటర్లు పగిలిపోతాయి. థియేటర్ వాళ్ళు ఒకటే మాట, ప్రొజెక్టర్లు చక్కగా పెట్టుకోండి, ఏసీలు కొంచెం పెంచి పెట్టుకోండి, ఎండాకాలం కదా, సీట్లు కూడా గట్టిగా పెట్టుకోండి, పోలీసు వాళ్ళ బందోబస్తు కూడా పెట్టుకోండి. ఎందుకంటే మా జాతరని ఎవ్వడు ఆపలేడు. ఒకటే మాట కేసీపీడీ అన్న అంతే. అన్న ఒక మాటలో చెప్పాలంటే కృషి రికార్డును బ్రేక్ చేస్తుందా బిజినెస్ మ్యాన్? నేను అదొక్కటి దానికి సమాధానం చెప్పను. ఎందుకంటే మా దేవుడు పవర్ స్టార్ గారు, మా హీరో మహేష్ బాబు గారు బ్రేక్ చేస్తుందా బ్రేక్ చేయమని చెప్పము, అవన్నీ మాకు అవసరం లేదు చెప్పను. కానీ చూద్దాం,